And for all your filmy updates, please subscribe to Dot Entertainment. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇండిపెండెన్స్ డే రోజు తన కొత్త సినిమాను అనౌన్స్మెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను త్వరలో తీయబోయే మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా మోహన్ బాబు రిలీజ్ చేశారు. సన్ ఆఫ్ ఇండియా అంటూ టైటిల్తో వస్తున్న ఈ పోస్టర్లో మోహన్ బాబు సీరియస్ లుక్లో కనిపిస్తుండగా టైటిల్లో అశోక చక్రం, బ్యాక్గ్రౌండ్లో ఇండియా మ్యాప్ కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కనుందని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే మోహన్ బాబు పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నారని, గతంలో ఎన్నడూ చూడని పాత్ర ఆయన చేస్తున్నారని అర్థమవుతుంది. ఇక దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ మూవీకి ప్రముఖ మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. దీంతో మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సన్ ఆఫ్ ఇండియా మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్‌టైన్‌మెంట్. హాయ్, దిస్ ఇస్ నభానటేష్. Please subscribe to Dot Entertainment.